హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మహేంద్రా ఎక్స్యూవీ 500 అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ అండి. నేను తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచలో అయితే ఉంటాను. నేను మన యూట్యూబ్ ఛానల్ పీవీసీ మున్నా వెహికల్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ, అక్కడి కార్లు అమ్ముతూ ఉంటాను. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఢిల్లీ కార్లు, హర్యానా, యూపీ కార్లు అయితే మన ఛానల్ నుంచి అయితే సేల్ చేయటం అయితే జరుగుతుంది. నేను మీకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అదర్ స్టేట్ కార్లు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, మీరు లైఫ్ ట్యాక్స్ అనేది మీరే కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకి హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగిందండి. నేను ఎన్ఓసి ఇస్తాను, రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరే కట్టుకోవాల్సి ఉంటుంది. నేను కొంత కమిషన్ 20,000 రూపాయల కమిషన్ అయితే తీసుకుంటాను అండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్లోకి వచ్చేద్దాం. బ్లాక్ కలర్ కావాలని చాలా మంది అడుగుతారు కదా. నిన్న ఈకోస్పోర్ట్ ఒకటి పెట్టాను, 6 ఎయిర్ బ్యాగ్స్ బండి. ఆ బండి పెట్టిన గంటకే అయిపోయింది. అలాగే మళ్ళీ ఒక బ్లాక్ అయితే, అంటే ఆ బండి పోయింది కాబట్టి మళ్ళీ ఒక XUV500 బ్లాక్ అయితే తీసుకురావడం జరుగుతుంది మీకోసం అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందున్న కారు మహేంద్రా XUV500 W6 వేరియంట్ అండి. మహేంద్రా XUV500 W6 వేరియంట్. ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2014 కార్ అండి. 2029 దాకా RC వ్యాలిడిటీ అయితే ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే జెన్యున్ రీడింగ్ అండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ 76,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఇది జెన్యున్ రీడింగ్ అండి. ఫ్రెండ్స్, ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే ఇది డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్. ఈ కార్కి ప్రస్తుతానికి ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి. ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీదకైతే మారింది. తండ్రి నుంచి కొడుకు అయితే మారింది. తండ్రి గారు అతను కూడా RDQ6 తీసుకున్నారంట. ఈ కొడుకు పేరు మీదకి ఇది మార్చడం అయితే జరిగింది. ఈయన కూడా బ్యాంకు ఎంప్లాయ్ అండి. దీని మీద రాసే ఉంటుంది బ్యాంకు ఎంప్లాయ్ కార్ అండి ఇది. సెకండ్ ఓనరు ఒక ఇంట్లోనే తండ్రి నుంచి కొడుకు మీదకైతే మారిందండి. W6 వేరియంట్, 76,000 కిలోమీటర్లు కూడా జెన్యున్ రీడింగ్ అండి. ఫ్రెండ్స్, కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి. ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా బాగుంది. గేర్లు కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఫ్రెండ్స్, నేను కార్లు అమ్ముతా కాబట్టి కార్ గురించే మాట్లాడతాను. ఒక అన్న మొన్న నువ్వు వీడియో లెంత్ ఎక్కువ చెప్తున్నావు అని ఒక అన్న ఫోన్లో చెప్తారు. కావాలి అన్న వాళ్ళు వీడియోని 1-10 సార్లు చూస్తారు. నాకు వాళ్ళు చూస్తే చాలు, ఎందుకంటే వాళ్ళ కోసమే నేను వీడియోలు తీసేది. నేను బయట అంటే సమాజంలో ఏం జరుగుతున్నాయి అనేది నేను మాట్లాడితే వీడియో లెంత్ పెరిగింది. నేనేంటంటే కార్లు అమ్ముతా కాబట్టి కార్ గురించే 10 నిమిషాల వీడియో అయితే తీస్తాను. దాని గురించి డెప్త్గా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎందుకంటే నన్ను నమ్మి తీసుకుంటారు, నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అండి. నేను బయట విషయాలు ఏం మాట్లాడను, కార్ గురించే మాట్లాడతా. మినిమం 10 నిమిషాల వీడియో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. టైర్లు చూసుకున్నట్లయితే ఈ కారు 4 టైర్లు కూడా 70% అయితే ఉన్నాయండి. ప్రస్తుతానికి మార్పించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ కారు W6 వేరియంట్. ఈ కారుకి అయితే ఎలై వీల్స్ రావు, కాకపోతే ఎలై వీల్స్ అయితే వేపించారండి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి 100% అయితే ఉందండి. అన్యూజ్, ఇంకా యూజ్ కూడా చేయలేదు. 2014 నుంచి ఇప్పుడు దాకా కూడా స్టెప్నీ టైర్ అంతే ఉంది, ఇంకా ఓపెన్ కూడా చేయలేదండి. ఫ్రెండ్స్ అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే ఈ కార్ మైలేజ్ 1 లీటర్ డీజిల్కి మినిమం హైవే మీద చూసుకున్నట్లయితే 18 దాకా పక్కా మైలేజ్ వస్తుందండి. నేను గతంలో కూడా వీడియోలు అయితే తీశాను. 18 దాకా మైలేజ్ అయితే వచ్చేది 1 లీటర్ డీజిల్కి. అలాగే మీరు సిటీలో చూసుకున్నట్లయితే మినిమం 12 మైలేజ్ అయితే వచ్చిందండి. హైవే మీద పక్కా అండి, 16 నుంచి 18 పక్కా మైలేజ్ అయితే వచ్చింది. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. అలాగే ఈ కార్కి ఫ్రంట్ ఏసీ వెంట్స్ కానీ బ్యాక్ ఏసీ వెంట్స్ కానీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, పవర్ స్టీరింగ్ ఉంది, ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ప్రతి ఒక్కటి కూడా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకు నాయిస్ రావట్లేదు అంటున్నా అంటే, ఒకవేళ పవర్ స్టీరింగ్ ప్రాబ్లం వచ్చినా సరే మీరు 10,000 నుంచి 20,000 దాకా పెట్టాల్సి ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా కార్ గురించి. ఫ్రెండ్స్, ఈ కార్ పవర్ స్టీరింగ్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ 4 కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీలు చూసుకున్నట్లయితే 2 కీలు అయితే ఉన్నాయి. ఒక కీ ఇంకా ఓపెన్ కూడా చేయలేదండి. కార్
కార్ తో వచ్చినటువంటి కీ అంతే ఉందండి ఫ్రెండ్స్ అలాగే ఈ కార్ సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100-80% సీట్ కవర్స్ ఉన్నాయి కార్ తో వచ్చినటువంటి సీట్ కవర్స్ కూడా అంతే ఉన్నాయండి ఇంటీరియల్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది మీకు చూపిస్తాను సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం అయితే ఉంది ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి స్టీరింగ్ మౌంటెడ్ బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయండి ఫ్రెండ్స్ సేఫ్టీ సారీ ఫ్రెండ్స్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఏబిసిడి నాలుగు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా ఏ గ్లాసు ఏ డోరు అయితే చేంజ్ అవ్వలేదు ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ ఒకటే చేంజ్ అయింది గ్లాసులు డోర్లు ఏం చేంజ్ అవ్వలేదు 2014లో వచ్చినటువంటి గ్లాసులు 2014లో వచ్చినటువంటి డోర్లే ఉన్నాయి రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రెండ్స్ ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే ఈ కార్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే సార్ ఫోన్లో చెప్పిండు కానీ నేను డబ్బుక్కున సరిగా వినలేదు మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది మళ్ళీ సాయంత్రం చెప్తా ప్రస్తుతానికైతే థర్డ్ పార్టీ అని చెప్తున్నా ఆయన థర్డ్ పార్టీ చెప్పిండో ఫుల్ చెప్పిండో తెలియదు కానీ ఈ కార్కి అయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఒకవేళ ఫుల్ ఉంటే మాత్రం నేను మీరు ఫోన్ చేసిన వాళ్ళకైతే ఆ సార్ ఫోన్ ఎత్తితే ఎమ్మటే మీకు చెప్తా థర్డ్ ఉందా ఫుల్ ఉందా అనేది ఐడియా లేదు థర్డ్ పార్టీ అయితే చెప్తున్నా ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఉంది ఈ కారు ఢిల్లీలో ఉంది ఇక్కడ 540,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్టు 540,000 రూపాయలు ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు బార్గెనింగ్ కూడా ఉంది కొద్దిగా అడగచ్చు కొద్దిగానే బార్గెనింగ్ ఉంది హెవీ బార్గెనింగ్ అయితే లేదు ఫుల్ క్వాలిటీ ఉన్న కార్ అండి ఇదైతే ఫుల్ క్వాలిటీ ఉన్న కారు అసలుకి ఎండాను నీడ పడటం వల్ల కొద్దిగా షేరింగ్ ఉంది కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం బ్లాక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ కార్ని అయితే వదిలిపెట్టరండి ఫ్రెండ్స్ 540,000 రూపాయలు అయితే ఈ కార్ కాస్ట్ అయితే చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది కింద టైటిల్లో ఫస్ట్ బాబీ అన్న నెంబర్ ఇస్తున్నాను అలాగే సెకండ్ చూసుకున్నట్లయితే 8333-933-280 ఇది మా బ్రదర్ హఫీజ్ నెంబరు వీళ్ళందరూ కూడా నలుగురు నా పక్కనే ఉంటారు ఎందుకంటే నేను కార్ల యొక్క ఇన్స్పెక్షన్లో ఉండటం వల్ల కొద్దిగా ఫోన్లు అనేది లిఫ్ట్ చేయలేకపోతున్నాను ఫస్ట్ ఉన్నటువంటి నెంబర్ వచ్చేసి బాబీ అన్న నెంబరు అలాగే సెకండ్ ఉన్నటువంటి నెంబర్ వచ్చేసి హఫీజ్ నెంబరు నా నెంబర్ వచ్చేసి 8639-777-450 ఇది నా నెంబరు ఒకవేళ మీకు ఈ కార్ కావాలని తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే టోకెన్ అమౌంట్ అనేది పంపితే ఈ కార్ని అయితే ఉంచడం జరిగింది టోకెన్ అమౌంట్ అనేది మీరు బాబీ అన్న కానీ హఫీజ్ కానీ నా నెంబర్ చెప్తారు మీరు 10,000 అడ్వాన్స్ ఇస్తే ముందు ఈ కార్ని అయితే ఉంచుతామండి మీరు ఏదైనా రేట్ అడిగినా అది ఆ కారు ఓనర్ గారికి అడిగి చూస్తాము వస్తే మాత్రం ఇచ్చేస్తాం మా కమిషన్ మాత్రం 20,000 రూపాయలు అయితే తీసుకుంటామండి ఫ్రెండ్స్ ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తా చెలవు చేయండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి కారు ఫ్రంట్ పార్ట్లో ఎటువంటి బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే బానెట్ మీద అయితే లేదు అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100-90% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి 90-95% అయితే అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి హెడ్ ల్యాంప్స్ అయితే 90% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే మీరు రైట్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో కూడా ఎటువంటి డెన్స్ అయితే లేవు చిన్న చిన్న స్క్రాచెస్ కనపడనట్టుగా అయితే ఉన్నాయి ఎక్కడ పెయింటింగ్ అయితే కాలేదు ఒరిజినల్ పెయింట్తో అయితే కారు ఉందండి కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కనపడనట్టుగా అయితే 1-2-3 అయితే ఉన్నాయండి అలాగే టైర్లు చూసుకున్నట్లయితే 60-70% అయితే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే మార్పించుకోవాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి మొత్తం ఒరిజినల్ అండి ఫుట్ బోర్డ్ కూడా కంపెనీది అయితే వేయించారు చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది వెనకాల టైర్లు చూసుకున్నట్లయితే 70% టైర్లు అయితే ఉన్నాయి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే బ్యాక్లో మీకు టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబరు డీఫాగర్ కూడా ఉంది వైబర్ వచ్చి ఏపిచ్చేసి అంటే కార్ సేల్ చేస్తే మాత్రం వైబర్ అనేది ఏపిచ్చిస్తా అన్నారు అలాగే ఈ కార్కి రియర్ స్టీల్ బంపర్ కూడా ఉంది ఇది కూడా ఫుల్ క్వాలిటీ బంపర్ అయితే ఉందండి ఈయన బ్యాంక్ ఎంప్లాయీ ఈ కారు ఓనర్ గారు అందుకనే క్వాలిటీ మెయింటెనెన్స్ అనేది చేసిండు ఒకసారి కారు యొక్క రైట్ సైడ్ వీవింగ్ చూపిస్తున్నాను రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కనపడనట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి అలాగే టైర్లు చూడండి 60-70
60-70. అలాగే ఇంటీరియల్ చూపిస్తున్నాను చూడండి అని ఒకసారి లాక్ ఇయ్యను. సీట్ కవర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి, ఇలా ఉంచుకోవచ్చు చూడండి. కవర్స్ కూడా అంతే ఉన్నాయి, కార్ కవర్స్ సీట్ కవర్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 100కి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఇంటీరియల్ చూడండి, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే ఒకసారి రీడింగ్ చూడండి, 76,605 కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగ్ తిరిగింది. క్వాలిటీ చూస్తేనే అర్థమైందండి, డాష్ బోర్డు క్వాలిటీ చూడండి, చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ గీతలు అయితే ఏం లేవండి, చాలా నీట్గా అయితే ఉంది కారు. సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ మీకు 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఈ కారులో అయితే వస్తాయండి. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ బ్లూటూత్ కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్కి అయితే ఉన్నాయండి. అలాగే బ్యాక్ సీట్లు చూపిస్తున్నాను, వెనకాల ఉన్నటువంటి సీట్లు, సెంటర్లో ఉన్నటువంటి సీట్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడండి, చాలా నీట్గా ఉంచుకున్నారు కార్ అయితే. ఫ్రంట్ ఏసీ వెంట్స్ కానీ బ్యాక్ ఏసీ వెంట్స్ కానీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉన్నాయండి. వెనకాల సీట్ కవర్స్ 100కి 100% అయితే ఉన్నాయండి. ఇంటీరియల్ కూడా చూడండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది. అలాగే డిక్కీ స్పేస్ ఎలా ఉందనేది చూపిస్తున్నాను. డిక్కీ స్పేస్ అయితే ఇలా ఉందండి చూడండి. జాకీ కూడా ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, అంతే సీల్ జాకీ అంతే ఉందండి. అలాగే స్టెప్నీ టైర్ చూడండి, అన్యూజ్ అండి. కారుతో వచ్చినటువంటి స్టెప్నీ టైర్ అంతే ఉంది, 100కి 100% అయితే ఉందండి. మీరు ఈ కారుకి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇంజన్ ఆయిల్ కూడా కరెక్ట్గానే ఉంది. మీరు ఒక 5,000-6,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత మీరు ఇంజన్ ఆయిల్ అయితే మార్పించుకోవచ్చు. ఒకసారి ఇంజన్ చూపిస్తాను చూడండి, లేపు తొందరగా టైం అవుతుంది. ఫ్రెండ్స్ యాప్రాన్స్ చూడండి, రైట్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కంపెనీ లేబుల్స్తో అయితే యాప్రాన్ అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజ్ అయితే అవ్వలేదు, 2014లో వచ్చినటువంటి లేబుల్స్ అంతే ఉన్నాయండి. రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు. లేబుల్స్ చూడండి, ఒకసారి స్టార్ట్ చేయను ఫ్రెండ్స్. ఒకసారి స్టార్ట్ చేస్తున్నాను, డోర్ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రెండ్స్. సింగిల్ సెల్ఫ్లో అయితే స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. మళ్ళీ ఒకసారి మీకోసం కార్ని ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి చూపిస్తాను. అన్న ఆఫ్ చేయి, అప్పుడే స్టార్ట్ చేయకు, ఒక 2 సెకండ్స్ టైం స్టార్ట్ చేయి. చూసారుగా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో అయితే కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ బయటికి రావట్లేదు. ఇంజన్ ఆయిల్ కూడా చూడండి, రీసెంట్గా అయితే చేంజ్ చేయించారు. మీరు ప్రస్తుతానికి 7,000 కిలోమీటర్ల దాకా కూడా ఈ కార్కి ఎటువంటి జనరల్ చెకప్లు చేయించాల్సిన అవసరం అయితే లేదండి. దాన్న ఇంజన్ ఆపిరా ఫ్రెండ్స్. 2014 కారు, 2029 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. 76,000 కిలోమీటర్లు కేవలం 76,000 కిలోమీటర్లు తిరిగింది. ఈ కార్ కాస్ట్ ఇక్కడ ఢిల్లీలో 540,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. మీకు ఎవరికైనా ఈ కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో 2 నెంబర్లు ఇచ్చాను, రెండిట్లో ఎవరికి ఫోన్ చేసినా ఏం కాదు, నా పక్కనే ఉంటారు, మా బ్రదర్సే. నా నెంబర్ వచ్చేసి 8639777450. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ పీవీసీ మున్నాని, బాయ్, జై హింద్.